హన్మకొండ జిల్లా అజాలత్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి నిర్వహించారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వారు నిర్వహిస్తున్న ఇంటింటా ఇన్నోవేటర్లో భాగంగా వాక్ ఫర్ ఇన్నోవేషన్ ర్యాలీ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం అంతటా గ్రామీణ స్థాయి నుంచి ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ద్వారా ఆవిష్కరణ సంస్కృతిని పెంపొందించి ఆవిష్కరణ కర్తలు వెతికి తీసి ప్రోత్సాహం కల్పించే విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇన్నోవేషన్ కోఆర్డినేటర్ సింగారం కిరణ్ తెలిపారు. గ్రామీణ స్థాయిలో రైతులు కానీ విద్యార్థులు కానీ వారు తయారు చేసిన పరికరాలు తమకు పంపించినట్లయితే అది తెలంగాణ రాష్ట్రమంతటా తెలిసేలా చేస్తామని అన్నారు. ఈ నెల ఆగస్టు 15వ తేదీన తాము తయారు చేసిన పరికరాలు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరిస్తామని సింగారం కిరణ్ తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ టీఎస్ఐసిని ఎస్టాబ్లిష్ చేశారు. దీంట్లో భాగంగా టీఎస్ఐసి చేసే మెయిన్ థింగ్ ఏంటిదంటే గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ని ఫైండ్ అవుట్ చేయడం. మన గ్రామాలలో ఎవరైతే రైతులు కానీ స్టూడెంట్స్ కానీ చిన్న చిన్న పరికరాలు తయారు చేసి ఎవరైతే వాళ్ళ ఊర్లో మనకే తెలిసి ఉంటుంది ఎవరెవరైతే తయారు చేశారో వాళ్ళ ఊరు మట్టికే తెలిసిపోయి ఉంటుంది, లేకపోతే వాళ్ళ వాళ్ళ వరకే తెలిసిపోయి ఉంటుంది. బట్ కాకపోతే మన టీఎస్ఐసిలో వాళ్ళు కనుక అప్లై చేసుకుంటే వాళ్ళ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్నోవేషన్ని మన టీఎస్ఐసిలో అప్లై చేసుకుంటే మనం రాష్ట్రం అంతా దాన్ని స్ప్రెడ్ చేసేస్తాం. సో వాళ్ళకి మన తెలంగాణ స్టేట్ నుంచి రికగ్నైజేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమైనా సహాయం కావాలనుకున్నా, వాళ్ళు ఆ ఇన్నోవేషన్ని ఇంకా గొప్పగా చేయాలనుకుని ఏమైనా వాళ్ళకి సహాయం కావాలనుకున్నా టీఎస్ఐసి ఖచ్చితంగా సహాయం చేసింది. సో ఇంకా ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి గ్రాడ్యుయేషన్ కానీ ఏజ్ లిమిట్ కానీ ఏమి అవసరం లేదు. దీనికి ఏ ఫార్మర్ అయినా కూడా ఎవరైనా కూడా దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు, అందరూ దీనికి అర్హులే. సో ఈ ఇప్పటివరకు మనకు వచ్చిన అన్ని అప్లికేషన్స్ మనం ఖచ్చితంగా ఆగస్ట్ 15 రోజు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. సో దాంట్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని